ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నా స్కూల్స్కు మన పార్టీ కలర్ వేసిందన్న గ్రామ సచివాలయం పెట్టిండు వాళ్ళకి ఇచ్చింది ఐదు వేలు మీరు చెప్పండి సార్ ఇగరు మినిమం వేజ్ ఎంత అని ఇవ్వాలా అంటే ఇంకా ఎనిమిది పదిహేనుకి ఏళ్ళకి వెళ్ళి రెండు వందల డెబ్బై కదా ఎనిమిది వేలు ఇవ్వాలి కదా ఇవ్వలే కదా తిరుపతి కొండపైకి ఇది పెడతానన్నా ఇవాళ ఒక పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందన్న ముఖ్యమంత్రి అయిన వాడు ఐదేళ్ళకు కదా కదన్న గవర్నమెంట్ ఎంపులం అన్నా రాజముద్ర ఉండాలన్నా ఎవరైనా వేసుకున్నారన్న గ్రామ సచివాలయం పెట్టి సాక్షి కంపల్సరీ తీసుకోవాలి సర్కులేషన్ పెంచడం ఒక ఎనభై మందిని తీసుకుపోయి అక్కడ అబ్జర్వ్ చేసుకున్నావు వందల కోట్లు ఏదైతుందో ఈ అడ్వైజర్ల మీద ఈ స్టాఫ్నంతా నువ్వు ఖర్చు తక్కువ చేసుకున్నావు ఇవన్నీ ఏదైతుందో ఇంకోటి కక్ష సాధింపు కారణం లేకుండా అణచివేసే కార్యక్రమం చేసావు ఒకటి వివేకం మటర్ దాన్ని వాళ్ళ చెల్లిది తల్లిది పరిపాలన పరంగా ఏదైతుందో ఇటువంటి మూర్ఖత్వమైన నిర్ణయాలు ఈరోజు ఇందిరాగాంధీ గారు అధికారం కోల్పోయిందమ్మ అరవై నాలుగులో ప్రధాన అయ్యాడు వాళ్ళ ఫాదర్ నలభై ఏడు నుంచి అరవై నాలుగు వరకు ఉన్నాడు అరవై నాలుగులో లాల్ బహదూర్ సరస్స అరవై ఆరులో చనిపోయాడు అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు పదకొండు చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు తిరిగింది కదన్న డెబ్బై ఎనిమిది ఫిబ్రవరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అయిన తర్వాత అంబాసిడర్ కార్ తిరిగింది కదా ఇరవై ఏడు జనవరి నుంచి ఇరవై మూడు ఫిబ్రవరి వరకు ఇరవై ఐదు నాడు పోలింగు ఇరవై ఏడు కౌంటింగ్ మూడు నాడు లీడర్ ఎలక్షన్ ఆరు మార్చి ప్రమాణ స్వీకారం చేసుకోండి ఇక్కడ చెన్నారెడ్డి గారు అక్కడ దేవరాజాస్ గారు రామారావు గారు ఎనభై మూడులో సింపుల్ రథం కదా ఎనభై ఐదు లేదే కదా ఎనభై తొమ్మిది లేదే కదా తొంభై నాలుగు లేదే కదా ఎక్కడన్నా చెట్టుకోట్టి నిన్నర ఈ దేశంలో ఎక్కడ నిన్నరన్న మూడు బస్సులు ఏది పెద్ద ఏది మన దాని పేరేది జాంబో విమానం లెక్క వాటికి తిరగడానికి వాటికి మూమెంట్కి ఏదైతుందో మూడు బస్సులు అంటే మీరు ఒక్కటే అనుకుంటున్నారు ఇక్కడ మీటింగ్ హెలికాప్టర్ మీద అక్కడ ఉండాలి కదా మళ్ళీ రోడ్ షోకు మూడు బస్సు తో ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాజకీయ విలువలను సిస్టమ్స్ను సిస్టమ్స్ను కొలాబ్ చేసిండు కనుక ఈరోజు ప్రజలు ఏదైతుందో అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది పోటా పోటీ అనేది ఏమీ లేదు వ్యతిరేక తీర్పు వస్తుంది వ్యతిరేకతతోటే ఈ పోల్ ఇంత పెరగడానికి కారణము కసిగా పోయినరు ఇక్కడ ఒక్క నుంచి కాదు ఇతర దేశాల నుంచి కొన్ని వేల వెయ్యి మంది కావచ్చు తమిళనాడు నుంచి నియర్ అబౌట్ వన్ ల్యాక్ ఒక శాతం పోలింగ్ అట్లే కర్ణాటక నుంచి దాదాపు నాలుగైదు లక్షల మంది అంటున్నారు ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఫ్రమ్ కర్ణాటక ఏది చిత్తూరు కావచ్చు అనంతపూర్ కావచ్చు ఏదైతుందో జాబ్ వాళ్ళు కావచ్చు అక్కడ వ్యాపారాలు చేస్తూ వ్యాపారాలు హోటల్ బంద్ చేసుకొని వచ్చేసాడు అవి మనకు ఎక్కడా కనిపించలే నేను వాకప్ చేస్తే అక్కడ నుంచి కూడా ఏదైతుందో కొన్ని ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చాను కసిగా ఈరోజు పోలింగ్ కావడానికి కోసం ఏదైతుందో అతన్ని ఓడించడానికి తప్పితే అది అతనికి టర్నప్ కాదు పెరగడం అనేది వ్యతిరేకత పెరిగింది సార్ పంతొమ్మిదిలో మీకు గుర్తుండి ఉంటుంది కదా తొమ్మిది గంటల దానికి పోలింగ్ అయింది కదా పది లక్షలు కుంకుమ పంపింది కదా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని రాత్రి బారులు తీరింది కదా సార్ లేడీస్ రిజల్ట్ ఏమైంది సార్ ఓన్లీ ట్వంటీ త్రీ సీట్స్ వన్ ఫిఫ్టీ వన్ వైఎస్ఆర్పి వన్ జనసేన అంతే కదా సార్ వన్ సెవెంటీ ఫైవ్లో ఇరవై ఒక్క ఇరవై రెండు పార్లమెంట్ వచ్చేది కాదు లోక్సభ మూడే వచ్చింది కదా సేమ్ థింగ్ అదే ఈరోజు బారలీ పన్నెండు గంటలు కావచ్చు ఎనభై ఎనిమిది కావచ్చు సేమ్ నీకు ఎట్లా రిజల్ట్ వచ్చిందో మీకు ఎట్లా వచ్చిందో అదే గమనించండి ఈరోజు శ్రీకాకుళం పది సార్ విజయనగరం తొమ్మిది పదిహేను వైజాగ్ ముప్పై నాలుగులో నేను అనుకుంటున్నా ఇరవై ఏడుకు తగ్గై ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది ఈస్ట్ పంతొమ్మిది వెస్ట్ పదిహేను గుంటూరు పదిహేడు కృష్ణా పదహారు ముప్పై మూడు ప్లస్ ముప్పై నాలుగు అరవై ఏడులో యాభై మూడు నుంచి ఏదైతుందో ఇట్ విల్ గో యాభై ఎనిమిది రాయలసీమ పద్నాలుగు చిత్తూరు అనంతపూర్ పద్నాలుగు కర్నూలు పద్నాలుగు పది కడప ఎప్పుడు చిత్తూరులో ఎప్పుడు చిత్తూరులో ముఖ్యమంత్రిగా తొంభై ఐదున ఐదు తొంభై తొమ్మిది ఎన్నికలు కానీ చంద్రబాబు గారిది అసెంబ్లీ ఆయన ముఖ్యమంత్రిగా అయింది కదా రెండు వేల నాలుగు అపోజిషన్ ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఉమ్మడి రాష్ట్రం డివిజన్ వెనుక పంతొమ్మిది ఎన్నాడు చిత్తూరు మెజార్టీ రాలేదు ఈసారి ఏడు నుంచి తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎవరికి టీడీపీకి చంద్రగిరి తను సంత ఓడిపోయిన టీడీపీ మీద బట్ ఎనభై ఐదులో పోటీ చేయక ఎనభై తొమ్మిది ఎక్కడికి పోయాడు కుప్పం పోయాడు బట్ వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి గారు తొంభై నెలలు గెలిచాడు ఎప్పుడు కాంగ్రెస్ గారు అర్ణగారు మూడో నాలుగు సార్ల తర్వాత ఇప్పుడు ఇది రెండు సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం గెలవబోతుంది అక్కడ ఏడు నుంచి తొమ్మిది చిత్తూరులు వస్తాయి రాయలసీమలో మొత్తం యాభై రెండులో ఒక మూడు నాలుగు సీట్లు ఇరవై ఐదుకు తగ్గకుండా ఇరవై ఇరవై మూడుకు తగ్గకుండా ఇరవై మూడు నుంచి ఏదైతుందో ఇరవై తొమ్మిది కావచ్చు సేమ్ అట్లే టీఆర్ఎస్ కావచ్చు రెండు మూడు టీడీపీ కానీ ఎక్కువ కావచ్చు రెండు మూడు దీనికన్నా ఎక్కువ కావచ్చు బట్ అది నెట్లు నెక్ కింద లెక్క మినిమం రెండు ఇరవై ఇరవై మినిలు ఆ పన్నెండు ఏదైతే డివిజన్ అవుతుంది చిత్తూరులో మాత్రం ఈసారి ఏదైతుందో సెవెన్ టు నైన్ చంద్రగిరి నియోజకవర్గము గెలవడము ఖాయం ఎవరు టీడీపీ ఈసారి ఓటమి వైఎస్ఆర్పికి తథ్యం ఓవరాల్ ఇది రిజల్ట్ పార్లమెంటు నాలుగు నుంచి ఐదు బీజేపీ ఆరులో రెండుకు రెండు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు లోక్సభ స్థానాలు మూడు నుంచి ఆరు మాత్రమే లోక్సభ ఆఫ్ ఇది దాంట్లో కడప ఇజ్ వెరీ గుడ్ ఛాన్స్ రాజంపేట ఫైటు తర్వాత తిరుపతి అరకు కర్నూలు జిల్లాలో ఏదైతుందో నంద్యాల రెండు డిఫరెంట్ చెప్తున్నాడు అట్లే అనంతపూర్ కూడా హిందూపూర్ చెప్తున్నాడు ఓవరాల్ త్రీ టు సిక్స్ లోక్సభ ఇది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఇది పొజిషన్ ఏ పరిస్థితిలో కూటమికి ఏ ఇండివిజువల్గా ఎనభై ఎనిమిది కంటే సీట్లు ఎక్కువ రావడం ఖాయం వితౌట్ ఎవనీ పవన్ కళ్యాణ్ ఆరు లేకుండా కూడా ఆయనకు అప్సల్యూట్ మెజార్టీ వస్తుంది కూటమి అనుకోండి దాని గురించి కౌంట్ కాదు ఇరవై ఒకటి పవన్ కళ్యాణ్ చేసిండు నేను అనుకుంటున్నా పదమూడు నుంచి పదిహేడు స్థానాల ఛాన్స్ థర్టీన్ నుంచి సెవెంటీన్ బీజేపీ నేను అనుకుంటున్నా పన్నెండు చేసింది పన్నెండులో ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో చెప్తుంది ఇది పొజిషన్ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి ఇంకో పార్టీకి లాభం ఉండొచ్చు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వైసీపీకి వ్యతిరేకత ఉంది అందువల్ల పట్టణ ప్రాంతాల్లో కనుక భారీగా ఓటింగ్ పెరిగితే అది వైసీపీకి నష్టంగా ఉండవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి అది వైసీపీకి లాభంగా కూడా ఉండొచ్చు ఎప్పుడు ఉమెన్ ఓటర్లు సంక్షేమ పథకాల వల్ల వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్నది ఒక అంచనా అందువల్ల ఉమెన్ ఓటింగ్ పెరిగితే ఒక రకంగా ఉంటుంది అలాగే యంగ్ ఓటరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు అన్నది ఒక అంచనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీ పట్ల అనుకూలత పెరుగుతుంది సంక్షేమ పథకాల వల్ల అందువల్ల ఏ వయస్సుకు సంబంధించిన ఓటర్లు ఎక్కువ వేశారు అన్నది కూడా పాయింట్ అవుతుంది అలాగే ఏ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వేశారు అది రాయలసీమలో ఎక్కువ ఓట్లు వేస్తారా కృష్ణా గోదావరి బెల్ట్లో ఎక్కువ ఓట్లు వేస్తారా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి కదా అంటే దాన్ని కూడా మీరు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంతో పోల్చాలి కదా అంటే లాస్ట్ టైంతో పోల్చాలి ఇప్పుడు ఇప్పుడు ఈ మీరు ఇప్పుడు రూరల్ అర్బన్తో పోల్తే కలిగేది కదా లాస్ట్ టైం ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉన్నదని చూడాలి తర్వాత చిత్తూరు జిల్లా మొత్తం అర్బన్ అని చెప్పలేము కదా చిత్తూరు జిల్లాలో అర్బన్ ఉంటుంది రూరల్ ఉంటుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో అర్బన్ ఉంటుంది రూరల్ ఉంటుంది ప్రదాన్ని రూరల్ కాన్షియన్స్ అని తీసుకోలేము మనం ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం అన్నా తీసుకోండి ఆ నియోజకవర్గంలో అర్బన్ ఉంటుంది రూరల్ ఉంటుంది ఒక పట్టణం మున్సిపల్ ప్రాంతం ఉండొచ్చు మండల ప్రాంతం ఉండొచ్చు గ్రామీణ ప్రాంతం ఉండొచ్చు అందువల్ల దాన్ని ఏ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే రెండు పార్టీల వెనకాల సామా కులాల వారి కూడా ప్రజలు చీలిపోయారు అందువల్ల ఏ కులం వారు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ ఎక్కువ ఉంది ఇది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అన్న మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఇప్పుడు కమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకుంటే తెలుగుదేశానికి లాభం కానీ రెడ్లు ఎక్కువ మంది ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి అది వైసీపీకి లాభం ఇప్పుడు ఎస్సీలు మైనారిటీలు ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ అనుకోండి వైసీపీకి లాభం అగ్రకులాల ఓటర్లు ఉన్న చోట ఎక్సెప్ట్ రెడ్డి ఇతర అగ్రకులాల వాళ్ళు ఉన్న చోట బ్రాహ్మణ్ వైశ్య క్షత్రియ కమ్మ కాపు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట ఓటింగ్ పెరిగింది అనుకోండి టీడీపీకి లాభం అందువల్ల ఏ కులాల వారు ఎక్కువ నచ్చ ఓటింగ్ పెరిగింది ఏ ఒకే కాన్స్టిట్యున్సీలో కూడా గ్రామీణ ప్రాంతంలో పెరిగిందా మండల హెడ్ క్వార్టర్స్లో పెరిగిందా ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ స్టడీ చేస్తే తప్ప ఓటింగ్కు ఎలక్టోరల్ రిజల్ట్కు ఒక కొరిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము అనుమానమే లేదు తెలంగాణలో కంపారిటలీ తక్కువ ఆంధ్రలో సమాజమే కులాల వారిగా చీలిపోయింది అఫ్కోర్స్ కొన్ని కులాలకు రాజకీయ లో ఆధిపత్యం ఉండొచ్చు కొన్ని కులాలు ఫాలో ఫాలోవర్స్ కానీ ఉండొచ్చు అనుమానమే లేదు కదా దాంట్లో డౌట్ ఓపెన్గా మాట్లాడుకుంటారు కదా రాజకీయ నాయకులు ఇదేమి ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే కమ్మ కులం అని చెప్పి విమర్శించిన సందర్భాలు లేవా అలాగే లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళు జగన్ రెడ్డి అని గట్టిగా ఒత్తి చెప్పిన సందర్భం మనం చూడలేదా జగన్ 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 అని అంటారు ఏమంటే జగన్ రెడ్డి అని అంటారు మీరు గమనించండి చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా ఎప్పుడు ఉపన్యాసాలైనా పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డి అని అని ఒత్తి చెప్తారు ఎందుకు చెప్తారు లేకపోతే కుల లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే బహిరంగంగానే కమ్మ కులాలని టార్గెట్ చేస్తున్నారు